పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వర మండలం తిరుమల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూది వీర వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో డెటాల్ సబ్బులు మాస్కులను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డ్రైనేజీల వద్ద వాటర్ ట్యాంకుల వద్ద పరిసరాలు శుభ్రం చేసి దోమల మందు కొట్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సుధాకర్ హాజరయ్యి కరోనా వైరస్ పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో హైదరాబాద్ నుండి గాని విదేశాల నుండి గాని ఎవరైనా తమ గ్రామానికి వస్తే వెంటనే తెలియజేయాలన్నారు. భోజనం తినేటప్పుడు బయటకు వెళ్లి వచ్చిన తరువాత చేతులను పదే పదే సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అలాగే ఎవరూ కూడా గుంపులు గుంపులుగా కూర్చోకూడదని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. అలాగే మన గ్రామ నుంచి కూడా బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇది మన గ్రామ ప్రజలుగా మనందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతి పక్కడు కూడా చెప్పి గ్రామం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందా జాగ్రత్తలు. అలాగే మన వారంటీలు మన సచివాలయ సిబ్బందులు కూడా చాలా జాగ్రత్త కష్టపడి ఈదుల్లో తిరిగి బయటికి రాకుండా కాపాడినందుకు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి వారంటీలు వేయడం వల్ల మన రాష్ట్రంలో చాలామంది ఏదో అనుకున్నారు కానీ వేళ అదే వారంటీలు మన రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా ప్రతి గ్రామాన్ని కూడా కాపాడుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అలాగే మన పోలీసు వాళ్ళకి కూడా మన గ్రామంలో ప్రతి వీధి తిరిగి కష్టపడతారు. కాబట్టి వాళ్ళకు కూడా మన తిరుమల గ్రామం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకు కూడా మన ప్రజలందరూ కూడా పోలీసు వారు కూడా సహకరించవచ్చిందిగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది.